తమస్కు మార్గానికి ప్రయాణం చేస్తున్నాడు. తనతో పాటు ఒక పరివారాన్ని తీసుకొని వెళ్తున్నాడు. తన మనసులో ఏమున్నదంటే, క్రైస్తవులు అనబడే వారిని చంపివేయాలని, సంఘాన్ని నాశనం చేయాలని, ఇంకెవరో కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎరుషలేములో ఉండకూడదని తమస్కు మార్గానికి వెళ్ళి, ఆ తమస్కు పట్టణంలోకి వెళ్ళి రోమా ప్రభుత్వం దగ్గర నుంచి తాకీదులు తీసుకురావడానికి లేదా జీవం తీసుకురావడానికి కొందరి పరివారంతో పాటు బయలుదేరి వెళ్తున్నాడండి. ఇప్పుడు సౌలుకున్నటువంటి బలం ఏంటంటే, తన వెనకలో ఒక గుంపు ఉన్నది. ఆ గుంపు గురించి మీకు ఒక మాట చెప్పన, గడిచిన అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో సౌలు ఆ యొక్క సభలో కూర్చుని ఉన్నప్పుడు, స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడినప్పుడు, ఆ చావుకు సమ్మతించినప్పుడు, ఆ చావు చూచిన వ్యక్తిగా, మొదటి వ్యక్తిగా మరి సౌలు ఉన్నాడండి. అంటే సౌలు సేవకుల్ని చంపివేస్తున్నాడు, సంఘాన్ని నాశనం చేస్తున్నాడు, దేవుని బిడ్డలను చల్లా చెదురు చేస్తున్నాడు. అంతకంటే ఎక్కువగా పూర్తిగా వారి పేరును, అనగా యేసు అన్న పేరును భూలోకంలోనే లేకుండా చేద్దామని తాకీదుల కోసం వెళ్తున్నాడండి. ఇప్పుడు సౌలుకున్న బలం ఏంటంటే రోమా ప్రభుత్వం, సౌలుకున్న బలం ఏంటంటే అన్యజనులు, సౌలుకున్న బలం ఏంటంటే తను వెంబడిస్తున్న మూర్ఖులు, సౌలుకున్న బలం ఏంటంటే స్టెఫను చచ్చిపోయినప్పుడు కూడా చావుకు సమ్మతించేటువంటి కఠినమైన మూర్ఖ స్వభావం అండి. ఇటువంటి వ్యక్తి దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు తన బలాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తన చదువును బట్టి ప్రయాణం చేస్తున్నాడు. ఒక్కసారిగా తమస్కు మార్గంలో ఒక ప్రకాశమానమైన వెలుగు సౌలు కనపడిందండి. అందులోంచి ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవెవరు నీవెవరు, నీవు హింసించుచున్న యేసును నేను, నీవు హింసించుచున్న యేసుని అనగానే ఒక్కసారిగా గుర్రం మీద నుంచి కింద పడిపోయి గుడ్డివాడైపోయాడండి. కళ్ళు కారరావడం లేదు, చీకట్ల కమ్ము పోయిపోయాయి, తన జీవితం అంతా చీకటిగా గాఢాంధకారంగా మారిపోయింది. ఆ పక్కన వాళ్ళు అడుగుతున్నారు, ఏమి జరిగింది సౌలు అంటుంటే, అయ్యా నా శరీరము వణికిపోతుంది, నా శక్తి అంతయు సన్నగిల్లిపోయింది, నా బలమంతయు ఊడిగమైపోయింది, ఇక నేను బ్రతుకుతానని ఆశ లేదు, నన్ను ఎక్కడికన్నా తీసుకువెళ్ళాడంటే అతని చేతి సహాయం చేత మనుషులు అతన్ని గుడ్డివాడులాగా మారిపోయిన సౌలును చేతులు పట్టుకొని తిన్నందనబడిన ఈ వీధికి తీసుకుని వెళ్ళారండి. ఇప్పుడు సౌలు ఆలోచించడం ప్రారంభించాడు, ఏమనో తెలుసా, నన్ను దర్శించిన యేసుని నేను ఎప్పుడు హింసించాను, నన్ను దర్శించిన యేసుని నేను ఎప్పుడు హింసించాను అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట అంటూ తెలుసా, నీవు హింసించుచున్న యేసుని నేను. అమ్మా నీ బలాన్ని బట్టి, యవనసుడా నీ బలహీనతలను బట్టి, యవనసురాలా నీ యొక్క శరీర ఆలోచనలు బట్టి ఎన్నిసార్లు నువ్వు యేసుని హింసించావో ఆలోచించు, ఎన్నిసార్లు సంఘాన్ని హింసించావో ఆలోచించు, ఎన్నిసార్లు సంఘమునకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేశావో ఆలోచించు. నీవు హింసించుచున్న యేసు, నీవు హింసించుచున్న యేసు, నీవు బాహాటంగా సిలువ వేశావు, యేసు క్రీస్తు ప్రభుని చాలాసార్లు తృణీకరించావు, ఆయన నమ్మి కూడా అసత్య మార్గంలో బ్రతికావు. అయితే ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక మళ్ళా నిన్ను దర్శిస్తున్నాడు, సంధిస్తున్నాడు. అవును ప్రియుడా, జరిగిన ఆశ్చర్యమైన మాటాడు తెలుసా, ఆ తిన్నందనబడిన వీధిలో అపొస్తలు మరి సౌలు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు, తన బలమును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు, తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం ప్రారంభించాడండి, దేవుని మీద ఆడుకోవడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడండి. ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని మీద ఆడుకోవడం ప్రారంభించాడో, దేవుడు స్వయంగా తిన్నందనబడిన వీధిలో ఉన్నటువంటి ఈ సౌలు యొద్దకు ఒక సేవకుడు వచ్చాడు. అననీయ అనే సేవకుడు రాగానే అతను కొరకు ప్రార్థన చేయగా కళ్ళల్లో నుంచి పొరల వంటివి కిందకు జలజల రాలి పడ్డాయి, బాప్తిసం పొందాడు. వెంటనే అతనికి పౌలు అని పేరు పెట్టాడండి, కొట్టడి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎప్పుడైతే తాను పౌలుగా మారాడో, తన బలము ఇప్పుడు తన సొంత బలం మీద ఆనుకోలేదండి, దేవుని బలం మీద ఆనుకున్నాడండి. యాకోబు తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి ఏ రీతికైతే నమస్కారం చేశాడో,
సౌలుగా ఉన్న వ్యక్తి, ఒకప్పుడు లోకం మీద అనుకున్న ఈ వ్యక్తి, ఎప్పుడైతే తన పాపాన్ని బట్టి, తన గుడ్డితనాన్ని బట్టి తను సంధించబడి దేవుని దర్శనాన్ని పొందాడో, దేవుని మీద అనుకోవడం ప్రారంభించండి. ఇదండి దైవ మర్మం. ఇట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడిని పరిచయం ఆశీర్వదించాలన్నా, దేవుడిని సంఘాన్ని వృద్ధి చేయాలన్నా, దేవుడి నీకు ఇచ్చిన దర్శనాన్ని బలపరచాలన్నా, దేవుడిని జీవితంలో చేసిన బలసూచకమైన మందసం నీ జీవితంలో ప్రభావితం చేయబడాలన్నా, నీవు మొదట దేవుని మీద అనుకోవాలి. ఎప్పుడైతే పౌలు దేవుని మీద అనుకొని సువార్త చెప్పడం ప్రారంభించాడో, ఆ వ్యక్తులు రాళ్లతో కొట్టి చనిపోయాడని కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నారని, కుక్కను ఈడ్చుకొని పోయినట్టు. సువార్త కొరకు తను చావడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే అతను దేవుని మీద ఎంత దృఢ సంకల్పంతో అనుకున్నాడో చూడండి. సువార్త పరిచర్య కొరకు దేవుని మీద అనుకున్నాడంటే తను ఎంతగా దేవుని కొరకై ఒక డెడికేటెడ్ లైఫ్ లో జీవించాడో ఆలోచించండి. రోమిలస్ పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం రాయబడింది అక్కడ, అనగా 2-3 వచనాలలో, సజీవ యాగముగా ఆయనకు మీరు ప్రతిష్ఠించుకుని, జస్ట్ హీ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద సాక్రిఫైస్ ఆన్ ద ఆల్టర్. దేవుని మీద ఎప్పుడైతే నీవు ఆనుకోవడం ప్రారంభిస్తావో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకోవడం ప్రారంభిస్తావో, యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నీ జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకోవడం ప్రారంభిస్తావో, ఈ పౌలుని దేవుడు ఆడుకోవడం ప్రారంభించాడు. వాక్యంలో రాయబడింది, పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేసినని రాయబడిందండి. పౌలు ద్వారా దేవుడు వందల సంఘాలు కట్టడం ప్రారంభించాడండి. మొదటి సువార్త దండయాత్రలో కొన్ని వందల సంఘాలు కట్టాడు, 2వ దండయాత్రలో వందల సంఘాలు కట్టాడు, 3వ దండయాత్రలో వందల సంఘాలు కట్టాడు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఆ వ్యక్తి మొదట దేవుని మీద అనుకొని పరిచర్య చేయాలి. కొట్టడం చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నువ్వు బలహీనుడువైనా బలపరచబడ్డానికి, ఈ రాత్రి నువ్వు నిస్సహాయుడువైనా దేవుని సహాయం పొందాలనుకుంటే, ఈ రాత్రి చెడుపురని నీ జీవితము దేవుని చేతికి అప్పగించబడాలి. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడో, దేవుడు తన జీవితాన్ని కట్టడం ప్రారంభించాడండి. సౌలు పౌలు చెప్పిన మాట అంటే తెలుసా, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును, ఇక జీవించువాడు నేను కాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు, బ్రతుకుంటే క్రీస్తే చావైతే నాకు లాభం అని చెప్పే స్థితిలోకి పౌలు మారిపోయాడంటే పౌలు దేవుని మీద అనుకున్నాడండి. అమ్మా, అపొస్తలుడు పౌలు దేవుని మీద అనుకున్నాడు కనుకనే తన ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు భూలోకంలో చేయించాడమ్మా. అతను నడిచినా కూడా స్వస్థతలు కలిగాయమ్మా, నీడ పడినా స్వస్థతలు కలిగాయమ్మా, చనిపోయిన వారు లేపబడ్డారు, అతడు వెళ్ళిన చోటెల్లా ఆఖరికి మిలితా దీపంలో కూడా అద్భుతాలు జరిగాయమ్మా. ఒక వ్యక్తిని వాడుకోవాలి, ఒక వ్యక్తిని దేవుడు బలపరచాలి, ఒక వ్యక్తిని దేవుడు ప్రజలకు చూపించాలి అని అంటే అతడు దేవుని మీద అనుకునే వ్యక్తిగా మారిపోవాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు 2వ అంశాన్ని మీతో చెప్తున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు లోకం మీద అనుకున్నాడు, ఎప్పుడైతే గుడ్డివాడై తమస్క మార్గంలో దేవుని చేత దర్శించబడ్డాడో, పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకొని పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని దేవుని చేత సంధించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పౌలుగా మార్చబడ్డాడో, దేవుని మీద ఆనుకున్నాడో, ఆ విశేషముగా ఆ వ్యక్తిని దేవుడు బలముగా ప్రపంచానికి సరిపోనంతగా దేవుడు వాడుకున్నాడండి. చివరకు రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తల వంచి శిరఛేదనం చేయబడుతున్నా కూడా ఏమాత్రం భయపడలేదంటే తనెంతగా యేసయ్య మీద అనుకున్నాడో చూడండి.